అనుకున్నప్పుడు అందరూ ఏమన్నారంటే, మీరు వస్తే ఇది మాకు ఈ రిలీఫ్ ఆపరేషన్స్కి ఇబ్బంది అయిపోద్ది, మాకు దయచేసి మీరు ఈ రిలీఫ్ ఆపరేషన్కి అడ్డం అయిపోతారని చెప్పేసి వారి సూచన మేరకు నేను ఆగిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా ఒకసారి వాళ్ళ నిర్ణయం తీసుకొని వాళ్ళు టేక్ అవ్వాలి, వెళ్తే అది సహాయపడాలి. కానీ మళ్ళీ అది మళ్ళీ ఇంకొక కెయాటిక్ మీకు తెలుసు, అందుకని దాన్ని దృష్టిలో పెట్టుకుని కొంచెం ఆలోచిస్తా తటపాయిస్తున్నాను. అంత గురించి లేదు, కొంచెం ఇబ్బంది లేదంటే ముందు మెయిన్ అధికారులు పాప గత 72 గంటల నుంచి వాళ్ళు నలిగిపోతాను నిద్రాహారాలు లేకుండా. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ నేను వెళ్ళి సహాయపడాలి, కానీ మళ్ళీ అది అదనపు బరువు అయితే మళ్ళీ ఆ రెస్క్యూ ఆపరేషన్స్ ఇబ్బంది కలగకూడదని చెప్పి నేను దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను స్వయంగా నేను పర్యవేక్షిస్తాను. నాలుగు రోజులుగా పవన్ కళ్యాణ్ ఉపముఖ్యమంత్రి రాలేదు, ఎక్కడ వెళ్ళని చెప్పి విపక్షాలు ఆరోపణ చేస్తున్నాయి, బాధితులు పట్టించుకోలేదని చెప్పేసి ఆరోపిస్తున్నాయి. ఫిజికల్గా మీకు కనిపించడం ఒక పద్ధతి, అంటే వాళ్ళు ఏమనుకుంటారు, నేను బోట్ వేసుకుని రెస్క్యూ చేయడం కుదరదు కదా, ఆ బాధ్యత లేకుండా ఎందుకు అది ఏంటంటే అనాలి కాబట్టి అంటమే తప్ప. ఎంటైర్ మీరు చూస్తే మా పిఆర్ మెషినరీ, మన పిఆర్ పంచాయతీరాజ్ మెషినరీ మొత్తం ఎంటైర్ వర్క్ చేస్తా ఉన్నాం మా సైడ్ నుంచి. అది నేను అట్లా అనుకోవట్లేదు, అంటే ఏమైపోతుంది ఇప్పుడు ధైర్యం చెప్పడానికి వెళ్ళి ఒక్కసారి మీద పడ్డారు అనుకోండి, పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఇప్పుడు ఏమన్నా పిలిచడానికి దీనికి వెళ్ళాను. నేను వెళ్ళి సహాయ కార్యక్రమం అంటే నేను ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఉన్నాను, అది మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేను వెళ్ళి కూర్చుంటే వెళ్ళిపోదని రెస్క్యూ ఆపరేషన్స్కి ఇబ్బంది కలగకూడదు అన్నది ఒకటే నన్ను ఆ సూచన ఒకటి నన్ను ఆపేదాను, అంతమించి వేరే ఆపలేదు. థ్యాంక్ యూ.